నియోజకవర్గంలో హరీష్ రావుకి 100 ఓట్ల మెజారిటీ రావాలని నంగునూరి మండలం బద్దిపడగ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ రాగుల సారయ్య, పార్టీ మండల అధ్యక్షులు అనగొని లింగంగౌడ్, ఏఎంసీ సిద్దిపేట చైర్మన్ వేముల వెంకటరెడ్డి, ఏఎంసీ నంగునూరు చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పీఎస్ఏసీ చైర్మన్ కోలా రమేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బద్దిపడగ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తడసిన వెంకటరెడ్డి, రామచంద్ర మరియు టీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. వారు చేసినటువంటి సేవలకు ఇలా ఇంటికో కార్యకర్త ఇలా మన గ్రామంలో తిరుగుతా ఉన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి పొందిండ్రు. ఏ ఇంటికి పోయినా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు వచ్చినాయని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఏ వర్గాన్ని తీసుకున్నా, ఏ కులాన్ని తీసుకున్నా, లాస్ట్ విద్యార్థులు కూడా, ఒక 10th క్లాస్ చదువుతున్న, 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు కూడా మేము, మా కేసీఆర్, మా హరీష్ రావు అని చెప్పేసి వాళ్ళు జై కొడుతు నినాదాలు చూస్తుంటే మాకు గల్లీ గల్లీలో తిరుగుతుంటే సంతోషం అనిపిస్తూ ఉంది. వారు చెప్తున్నారు మాకు సన్న బియ్యంతో అన్నం పెట్టింది ఇలా ఇలా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అని వారు గట్టిగా చెప్తా ఉన్నారు. అంటే వారి తల్లిదండ్రులు కూడా, పెద్ద మనుషులు కూడా ఇలా పెన్షన్ రాకపోతే మా ఇంటికి కొడుకులు కానీ బిడ్డలు కానీ పట్టించుకోకుండా మాకు పెద్ద కొడుకు లెక్క ఇలా కేసీఆర్ గారు మాకు ఒక 100-1000 రూపాయల పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు, 6 కిలోల బియ్యం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్నం తిన్న రేవు మరవద్దు, మాకు సాయం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఆ నాయకునికే మేము పట్టం కడతాం, మళ్ళీ పట్టాభిషేకం మా కేసీఆర్ గారికే ఇస్తామని చెప్పేసి సుస్పష్టంగా ఇలా తెలియజేస్తూ వాళ్ళు ఓటు మా ఓటు కేసీఆర్కే, మా ఓటు కార్కే అని చెప్పేసి తెలియజేస్తుంటే మేము ఇలా కార్యకర్తలుగా, మేము ఇలా హరీష్ రావు దగ్గర పనిచేస్తున్న మేము కార్యకర్తలుగా చాలా సంతోషంగా ఉంది. మరి మా హరీష్ రావు గారికి ఒకటే మేము చేయాల్సింది, 100 ఓట్ల మెజార్టీ మేము లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇలా 100 ఓట్ల మెజార్టీ కోసం ప్రతి ఇంటికి, ప్రతి గడపను, ప్రతి ఓటర్ను 100 ఓట్లకు ఒక ఏజెంట్గా, ఒక ప్రతినిధిగా పెట్టుకుని సర్వే చేస్తూ ప్రతి ఓటు కూడా వృధా కాకుండా పడే ప్రతి ఓటు కార్కేవ్వడాలని చెప్పేసి కంకణ బద్దులు ఇవాళ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. మరి మేము అనుకున్న మెజార్టీని ఇలా కోనాయపల్లి వెంకటేశ్వర దయతో, మరి ఈ ప్రజల ఆశీస్సుతో తప్పకుండా మాకు 1,11,000 మెజార్టీని తప్పకుండా సాధించి తీర్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.